Namaskar. Welcome to Sri Swaram and hi Janaswaram friends and brothers and sisters. Today's topic actually oka mahatramaina manushulu and interview lu and manam chusam and Babu gar latest దేశం ఏంటంటే వైఎస్ఆర్సిపి వచ్చి మీతో పొత్తు పెట్టుకుంటా అంటే మీరు ఓకేనా అంటే యూ కమ్ వెల్కమ్ ఎంత బాగా చెప్పారు. అంటే ఒక పార్టీ సిద్ధాంతాన్ని తుంగలో తొక్కేసి మనం ధర్మ పోరాటం చేసేసి ఎలక్షన్ ముందు ధర్మ పోరాటాని కోసం ఢిల్లీ వెళ్ళి చాలా మంది విమర్శ కూడా ఉందండి ఇక్కడ. అంటే ధర్మ పోరాటానికి వెళ్ళు ఢిల్లీ వెళ్ళిన పద్ధతి చూస్తే అది ధర్మ పోరాటానికి కాదు, ఏదో వెకేషన్ కోసం వెళ్ళినట్టు ఫ్యాషన్ షోలకి వెళ్తున్నట్టు ఉంది అని విమర్శలు ఉన్నాయి. మరి వీళ్ళు చూస్తున్నారో లేదో తెలీదు. అండ్ అక్కడ ధర్మ పోరాటంలో ఒక వ్యక్తి చాలా మంచి స్పీచ్ ఇచ్చారండి ఆయన. ఆయన ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు 9th గ్రేడే చదివారు అని, 9th క్లాస్ వరకే చదివారని విమర్శించారు. అండ్ మోర్ ఓవర్ ఆయన పిహెచ్డి చేశారండి. అంటే కొన్ని నెలల క్రితం రోజా గారి విషయంలో అనుకుంటాను అని చెప్పారు, బూతుల్లో పిహెచ్డి చేశాను నేను అని. సో ఆయనకి కొంచెం దూరంగా ఉండడం బెస్ట్ అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఆయన్ని విమర్శించే ధైర్యం చేయలేదు, బట్ ఈరోజు చేస్తున్నాను. ఎందుకంటే ఆయన చెప్పారు, అంటే 9th క్లాస్ చదివిన పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా రాజ్యాన్ని, ఐ మీన్ మన రాజ్యాంగాల్ని పాటిస్తారు, రాజ్యాంగ చట్టాలను పాటిస్తారు, అలాగే ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ని రూల్ చేసేది ఒక 9th క్లాస్ చదివిన ఆయన అని ఈయన గురించే మాట్లాడదాం యాక్చువల్గా. అండ్ ఇక్కడ ప్రశ్న ఏంటంటే విజ్ఞానము అన్నారు ఈయన. విఘ్నము అంటే యాక్చువల్గా అవరోధం, విజ్ఞము అంటే బుద్ధి. ఈయన ఈ రెండిటికి డిఫరెన్స్ తెలియకుండా విజ్ఞానం అని మాట్లాడిన ఈయనకి విజ్ఞత ఉందా విఘ్నత ఉందా అనేది నా క్వశ్చన్. అండ్ మరి ఈయన కృతజ్ఞుడువా కృతజ్ఞుడువా? ఎందుకంటే కృతజ్ఞత అనేది థ్యాంక్ఫుల్గా ఉండడం, ఎవరికైనా ఒక మంచి పని చేసిన వాళ్ళకి అంటే థ్యాంక్ఫుల్గా ఉండడాన్ని కృతజ్ఞత అంటారు. మరి ఈయన కృతజ్ఞత చూపిస్తున్నారా కృతజ్ఞత చూపిస్తున్నారా? అండ్ మోర్ ఓవర్ ఈయన ఇంకొక క్వశ్చన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఈయన చాలా ఇష్టపడతారంట, బట్ పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడిన వాళ్ళందరినీ చాలా దూరంగా ఉంచుతారు అని ఈయన కామెంట్ యాక్చువల్గా. సో నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మన ఇంటి ముందే ఒక పుట్ట ఉండి అందులో నాగుపాము ఉంటే మనల్ని రోజు చూస్తా ఉంది ఇష్టపడుతుంది అని ఇంటికి తీసుకొచ్చి మనం పెంచుకుంటామా అనేది నా బిగ్గెస్ట్ క్వశ్చన్ టు హూఎవర్ డిడ్ ద కామెంట్ అండి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకంటే చిన్నప్పుడు మేము మా పెద్దలు నేర్పించిన స్టోరీలో ఏంటంటే నాగుపాము ఎంత నచ్చినా ఏం చేసినా ఎంత ప్రేమగా పెంచినా కాటు వేయక తప్పదు అని ఒక స్టోరీ చెప్పేవారు అనమాట. ఏంటంటే ఒక పెద్ద ఆయన పాము గాయపడింది కదా అని పొలం నుంచి తీసుకొచ్చి రోజు పాలు పోసి చాలా ప్రేమగా పెంచితే ఒకరోజు మండి కాటు వేసింది. సో మనం పాముని తీసుకొచ్చి ఎంత నచ్చినా ఏం చేసినా కానీ పాముని మాత్రం దరిదాపులకు తీసుకురాకూడదని యాక్చువల్లీ మన మా పెద్దలు అయితే చెప్పిన స్టోరీ అండి. ఐ ఫాలో లిటిల్ బిట్ ఆఫ్ దోస్ స్టోరీస్. అండ్ ఫస్ట్ మీరు విజ్ఞానానికి తేడా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. అండ్ నేను సలహా మాత్రం ఇస్తున్నాను, ఎందుకంటే మీరు పిహెచ్డి చేశారన్న దాంట్లో నేను కొంచెం దూరం. సో రోజు నేను మన వాళ్ళకి అదే చెప్తాను, ఫిల్దీ లాంగ్వేజ్ యూజ్ చేసే వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి అని చెప్తూ ఉంటాను. సో నేను కూడా దూరంగానే ఉంటాను ఆబ్వియస్లీ. అండ్ పవన్ కళ్యాణ్ గారు దూరం పెడుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు దుర్మార్గులా? మీరు పాము అనుకోవచ్చు కదా, డోంట్ యూ థింక్? అండ్ ఎవరండి ఈయన పేరు? ఏదో బల్లా గారు, ఇప్పుడే చదివాను యాక్చువల్గా. ఆయన ఏం చెప్పారంటే జనసేనలో కష్టపడే వాళ్ళకి చోటు లేదు, సో బీజేపీకి వెళ్ళండి అన్నారు. ఈయన వైఎస్ఆర్సిపిని సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే బీజేపీని సపోర్ట్ చేస్తున్నారా ఆర్ జనసేనని హేట్ చేస్తున్నారా అనేది నాకు చాలాసార్లు అర్థం కాదండి ఈయన కామెంట్స్ చూసినప్పుడు యాక్చువల్గా. సో ఈయనకి నా సమాధానం ఏంటంటే జన సైనికులందరికీ ఒక ఇండివిజువాలిటీ ఉంది, వాళ్ళకి సొంతంగా కొంత నిర్ణయాలు తీసుకునే
మెచ్యూరిటీ ఉంది. సో మీలాంటి వాళ్ళ సలహాలు మాకు అవసరం లేదండి. డెఫినెట్ గా మీ పార్టీకి, మీరు ఏదైతే పార్టీకి సపోర్ట్ చేస్తున్నారో ఆ పార్టీకి మీరు చేసుకోండి. ఏంటంటే పార్టీ ఏదైతే సిద్ధాంతాలను పాటిస్తుందో, మేము వ్యక్తిగా కంటే కూడా జనసేనలో పార్టీ సిద్ధాంతాలను ప్రేమించి మేమందరం సపోర్ట్ చేస్తున్నామండి. అండ్ ఏదైతే 9th క్లాస్ పవన్ కళ్యాణ్ గారు అన్నారో మీరు, ఆ 9th క్లాస్ పవన్ కళ్యాణ్ గారు వెనకే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, వాట్ నాట్, ఎన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, ఇప్పుడు రీసెంట్గా పెంటపాటి పుల్లారావు గారు లాంటి సైంటిస్టులు, అండ్ ఎవరు రాలేదు అని చెప్పండి మీరు. ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు వెనక ఎందుకుంటున్నారు అనేది కూడా మీకు చాలా సింపుల్ స్ట్రైట్ ఆన్సర్ అండి. మేము వేరే ఏమీ చెప్పక్కర్లేదు. అండ్ మోర్ ఓవర్ మాకు సలహాలు ఇచ్చే ముందు మీ పార్టీని ఎలాగ ఇంప్రూవ్ చేసుకోవాలి మీరు చూసుకుంటే బెటర్ అనేది నా ఫీలింగ్. ఓకే, ఎవరికైనా కోపం వస్తే ఐ డోంట్ మైండ్, అంటే నా మీద కోపమా లేకపోతే ఆ కామెంట్ చేసిన వాళ్ళ మీద కోపమా అనేది నాకు తెలియదు. సో ఐ మీన్ అట్ అండ్ మీకు ఏదైనా ధైర్యం ఉంటే రియల్ ఐడితో వచ్చి నన్ను తిట్టండి. తిట్టండి అంటే ఇన్ ద సెన్స్, ఫస్ట్ చెప్పాను కదా నేను విమర్శనాత్మకంగా మాట్లాడేటప్పుడు, నేనే కాదు నాలాంటి ఆడవాళ్ళు ఎవరైనా సరే విమర్శనాత్మకంగా మాట్లాడేటప్పుడు, మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు లైవ్ పెట్టి మీ ఇంట్లో ఆడవాళ్ళకి చూపించి ఇది పెడుతున్నాను మీకు నచ్చిందా అని చెప్పి పెట్టండి. వీ రియల్లీ అప్రిషియేట్ ఫర్ దట్. అండ్ మరి మీరు సపోర్ట్ చేసే చంద్రబాబు నాయుడు గారు చేసేది ఏంటి అంటే, వైఎస్ఆర్సీపీ కలిసి వచ్చిన వి ఇఫ్ యూ కమ్ వి వెల్కమ్ అని అంటున్నారు అంటే నిజంగా, అంటే ఒక పార్టీకి ప్రతి సిద్ధాంతాలు, అంటే రాజకీయంగా వాళ్ళు ఎగెనెస్ట్ గా ఉన్న వాళ్ళని కూడా కలిపేసుకుని, అంటే మీకు గెలిపే పరమావధి ఇక్కడ అనేది, రాష్ట్రం ఏమైపోతుంది, ప్రజలు ఏమైపోతున్నారు అనేది మీకు ముఖ్యం కాదని క్లియర్ కట్ గా తెలుస్తున్న విషయం. అండ్ రీసెంట్ గా చేసిన ధర్మ పోరాటం కూడా నాకు అర్థం కాలేదు. మరి వీళ్ళు ఢిల్లీ ఎలా వెళ్ళారండి, నాకు అర్థం కావట్లేదు. ప్రైమ్ మినిస్టర్ రావద్దు అని చెప్పిన వాళ్ళు వీళ్ళు ఢిల్లీ వెళ్ళి ఎలాగా ధర్మ పోరాటం చేస్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ ఉండే ప్లేస్ కి ఏళ్ళు ఎలా వెళ్తున్నారు, ఆఫ్టర్ ఆల్ ఒక స్టేట్ కి సీఎం అయిన ఏళ్ళు ఎందుకు వెళ్తున్నారు అక్కడికి, అంటే ప్రైమ్ మినిస్టర్ కి మన రాష్ట్రానికి వచ్చి ఆయన భావాలు చెప్పే అర్హత లేదు అని నిరసన చేసిన వీళ్ళు మరి ఈరోజు ఢిల్లీ వెళ్ళి ఏ రకంగా ధర్మ పోరాటం చేస్తున్నారు అనేది నా క్వశ్చన్. ఇంకొకటి అంటే ప్రోటోకాల్ అనేది వీళ్ళు పాటించకుండా చెప్తున్న విషయం. అండ్ ఇంకోటి పదే 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 మీరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదంటే ప్రజలు అది చూసి నమ్మేసి మీ వెనక నడవాలి అని మీ ఉద్దేశమా? మీరు ఏం చేశారు 4.5 నెలల్లో అదే మోడీ గారు చేయనప్పుడు మీరు ప్యాకేజీలని ఎందుకు మాట్లాడారు? మీరు ఒకటే పాయింట్కి ఎందుకు స్టిక్ అవ్వలేదు? ఆ పాయింట్కి స్టిక్ అయి ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజైనా ఆ రోజైనా ఎప్పుడైనా మనకి ప్యాకేజీలు అనేవి పాచిపోయిన లడ్డూలు లాంటివి, అవి పెట్టద్దు, మనకి కావాల్సింది ప్రత్యేక హోదా, దానికోసమే పోరాడదాం అని చెప్పిన మొట్టమొదటి మనిషి పవన్ కళ్యాణ్ గారు. ఆయన వెంటే మేమందరం ఈ రోజుకి ఆ మాట మీద మేమందరం నిలబడి ఉన్నాం. అండ్ నిన్న యాక్చువల్గా కొంతమంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అంటే ఇది కూడా నాకు ఐ క్యారీ త్రూ సమ్ ఫ్రెండ్స్ అండి, నేను చెప్పాను కదా ఒకసారి లైవ్ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ కామెంట్స్ చూసుకోను. అండ్ ఫర్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ మాత్రం నేను నా లైవ్ అయిన వెంటనే, ఎందుకంటే ఇది టేకింగ్ లిటిల్ లాంగర్ వీడియోస్ అండ్ అందుకనే నేను ఆన్సర్ చేయకుండా నెక్స్ట్ 5 to 10 minutes నేను ఐ విల్ బి ఆన్లైన్ టు ఆన్సర్ దేర్ క్వశ్చన్స్ అని నేను డిసైడ్ అయ్యాను. సో మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కనుక సూన్ ఆఫ్టర్ దిస్ వీడియో అండి, అండ్ ఐ విల్ బి హ్యాపీ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే, యా ఇది కూడా పార్టీ పరంగా, పర్సనల్ క్వశ్చన్స్ కాదు, పర్సనల్ ఎజెండా కాదు. డెఫినెట్గా ఏంటంటే మనం పవన్ కళ్యాణ్ గారు గురించి ఈరోజు మేమందరం సోషల్ మీడియాలో ఎంతమంది ఉన్నారు అన్నా, మీరు ఫాలో అవుతున్నారు అన్నా, బికాస్ మా వర్డ్స్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని మేము ఆ స్ఫూర్తితో మేము మాట్లాడుతున్న మాటలు. సో మమ్మల్ని ఇండివిజువల్గా తీసుకోకుండా మీరు చేయాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాల గురించి ఏమైనా ప్రశ్నలు ఉంటే వాటి గురించి మాట్లాడితే ఎస్ ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్ దట్. అండ్
ఇంకా మనం బాబు గారు కానీ జగన్ గారు కానీ హూఎవర్ ఇట్ ఈస్ చూసేది మనల్ని కామెంట్ చేసినప్పుడు మనం దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే డెఫినెట్గా ఆల్రెడీ సగం విజయం సాధించేసాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ దట్స్ ఆల్ ఐ థింక్ లైక్ టుడేస్. అండ్ ఈ పాములను మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను, ఎవ్వరు ఇష్టపడ్డారు కదా అని నాగు పాములను ఇంట్లో పెట్టుకోరండి, అది తెలుసుకోండి. ఇష్టపడినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు దూరం పెట్టారు అంటే దెర్ ఇస్ అ నెగిటివ్ ఇన్ యూ. మేబీ రేపొద్దున అంటే ఒకటి ఇక్కడ ప్రజల్ని దూరంగా పెట్టారు అని మీరు అనుకుంటే కనుక అది కూడా బ్రహ్మ. మాకు చెరువులోనే ఆయన ఉన్నారు మా అందరికీ, అండ్ మేము కలవాలి, మేం చెప్పింది చెయ్యాలి అని అనుకోవట్లేదు. అండ్ మేం ప్రతిస్పందించినట్టే పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి అని కూడా మేమందరం కోరుకోవట్లేదు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి లాగా అస్సలు కోరుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ఎంత నియంతృత్వం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలా స్పందిస్తున్నారో ప్రజలందరూ స్పందించాలి. ప్రజలు కూడా, ప్రజలు ఒక్కటే కాదు ప్రతిపక్ష నాయకులు కానీ లేకపోతే వేరే పార్టీ నాయకులు కూడా ఆయనకి తగ్గట్టుగానే స్పందించాలి. ఆయన ఏమంటే అదే మాట్లాడాలి, ఆయన ఏమంటే అదే సమర్థించాలి. లేకపోతే ఏమంటారు దౌర్జన్యాలు, దుర్మార్గాలు, బెదిరింపులు ఇవన్నీ సాగుతున్నాయి తెలుగుదేశంలో. మరి అది అంటే ఇప్పుడు ఆయన అన్న దాంట్లో ఇంకొకటి కూడా చెప్తాను. యాక్చువల్లీ చదువుకునే వాళ్ళు అని మాట్లాడిన దానికే చెప్తాను. అంటే పవన్ కళ్యాణ్ గారు వెనక ఇంత విజ్ఞానవంతులు అందరూ వెనకాల నడుస్తూ ఉంటే ఈయన చెప్పిన ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే చదువుకోని వాళ్ళు ఎవరు ఎమ్మెల్యేలు అయిపోలేదు అంటే వీళ్ళందరిలో చదివిన వాళ్ళందరూ, మరి తెందులూరు ఎమ్మెల్యే గారు ఏం చదువుకున్నారండి, ఎంత బాగా చదువుకున్నారు ఒకసారి నాకు చెప్తారా. అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే ఈయనకి బిఏ బీకామ్లు కూడా డిగ్రీలు కాదు అన్న రేంజ్లో చెప్పారంటే బిఏ బీకామ్ ఆఫ్టర్ ఆల్, కానీ అమెరికా వెళ్ళి ఉన్నత చదువులు చదువుకుని వచ్చి తతత్త మమ్మమ్మ అనొచ్చంట, ఏది పడితే అది మాట్లాడొచ్చు అంట. అంటే మన భారతదేశంలోనే 100 ఫోన్లు తయారైతే 256 ఫోన్లు మా ఆంధ్రప్రదేశ్లో తయారవుతాయి అని చెప్పొచ్చంట. అంత గొప్ప చదువులు చదివాం కాబట్టి నేనే ఉద్యోగాలు తీసుకురాలేకపోతే ఇంకెవరు తీసుకురాలేరు అని చెప్పొచ్చంట. తెలుగుదేశం అవినీతికి, కులమానానికి, బంధు ప్రీతికి ఆలవాలు మన తెలుగుదేశం అవునా కాదా అని సొంత పార్టీకే కుంపటి పెట్టచ్చంట. సో అంటే చదువుకుని వస్తే ఇన్ని క్వాలిఫికేషన్స్ వస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఎంఆర్ఓ అయినా ఒక లేడీ అయినా ఎంఆర్ఓ అని కొట్టే అధికారం విజ్ఞానవంతులు రూల్ చేసిన పార్టీ ఉంటే రాష్ట్రంలో ఉంటుంది. సో ఇవన్నీ తెలుసుకోండి, తెలుసుకుని మీరు వాళ్ళ ఎంత విజ్ఞానవంతులు అంటే వాళ్ళ విజ్ఞానవంతులు అని చెప్పారంటే విఘ్నాలు కలిగిస్తారనమాట. వాళ్ళు చెప్పిన దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే విఘ్నాలు కలిగిస్తాము అని వాళ్ళే చెప్తున్నారు, విజ్ఞానం 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 అని. ఫస్ట్ వీళ్ళ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉంటే తర్వాత చూద్దామండి. అందరికీ తెలుగు నేర్పిస్తారు, తెలుగుదేశం తెలుగు నేర్పిస్తారు, తెలుగు ఆత్మాభిమానం నిలబెడతారు అండ్ చాలా చేస్తారు, కానీ వీళ్ళకి తెలుగు రాదు. అండ్ కృతజ్ఞుడు కృతజ్ఞుడు, థ్యాంక్ఫుల్ అండ్ నమ్మక ద్రోహం. అంటే చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞుడు అంటే తెలుగుదేశంలో చాలామంది మాట్లాడే కృతజ్ఞుడు అని మాట్లాడచ్చు మోస్ట్లీ, ఎందుకంటే ఆయన వెన్నుపోటు పొడిచారు కాబట్టి. అలా మోయ గారికి బహుశా అదే వస్తుందేమో. సో వీ నో ఆల్ ఆఫ్ లైక్ ఏం మాట్లాడుతున్నారు అనేది తెలుసుకుని మాట్లాడటం బెటరు అని మా ఫీలింగ్. జే జన్స్ అంటే జన్సన్ నుంచి మేమనుకునేదంతా ఏదైతే మెచ్యూరిటీ ఉందో మాకు మీరు కంపేర్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఫోర్స్గా ఆవేశంగా మాట్లాడేస్తే ఎమోషన్ క్యాచ్ చేసేసి ఓకే మీ పాయింట్లో కరెక్ట్ ఉంది అని ఆలోచించడం కంటే సౌమ్యంగా మీరు విమర్శనాత్మకంగా నిజంగా ఉన్న పాయింట్ని మాట్లాడండి. ఆలోచించే అవసరం ప్రజలకు వస్తుందేమో. మీరు చేసిన ఒక మంచి ఒక 10 మంచి పనులు చెప్పండి, దాని గురించి ఆలోచిస్తారేమో. మీ స్వార్థం కోసం ఎలక్షన్ ముందు అంటే ఉద్యోగాలు తీసుకొచ్చేస్తాము, ఇంటికి ఒక జాబ్ అన్నారు, ఇప్పుడు వరకు జాబ్ జరిగారు కదా, మళ్ళీ లాస్ట్ 2 మంత్స్లో వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళకే ఉద్యోగ వృత్తి ఇచ్చేసి, అదే నిరుద్యోగ వృత్తి ఇచ్చేసి ఇది వాళ్ళ పార్టీలోనే వాళ్ళ వీడియోలు తీసి మనకి చూపిస్తారు. వాళ్ళ పార్టీలో చెందిన డ్వాక్రా మహిళలకి ఏదైతే చెక్లు ఇచ్చి అవి కూడా చూపిస్తారు, అండ్ మిగిలిన వాళ్ళందరికీ చల్లని చెక్లు ఇచ్చి పోరాటం చేస్తే అనగదొక్కడానికి ట్రై చేస్తారు. సో ఈ రకమైన రకరకాల చాలా ఉన్నాయి. సో
దాని గురించి చూద్దాం ఏం చెప్తారు ఫ్యూచర్లో. అండ్ మనం మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గాజు గ్లాస్కి మీ ఓటు. జై జనసేన, జై హింద్.